నమస్కారం. చట్టసభలో మహిళా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 25 సంవత్సరాలుగా ఒక మహిళగా, గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఇంట్లో ఉండి తన కుటుంబాన్ని చూసుకున్న ఒక మహిళ చింత అనురాధ గారు మరి ఇప్పుడు ఒక ఎంపీగా ఒక ఆడవాణ్ణి ప్రతిబింబిస్తూ ఎంపీగా ఉన్నారు. మరి ఆడవాళ్ళకు సంబంధించి రాజకీయాల్లోకి ఎలా రావాలి, వచ్చిన తర్వాత ఆడవాళ్లకు ఏం చేస్తే బాగుంటుంది, 33% రిజర్వేషన్ అంటున్నారు, ఆడవాళ్లకు భద్రత కావాలి అని అంటున్నారు, ఇవన్నీ కూడా ఒక మహిళ చట్టసభల్లోకి వస్తే ఏ విధంగా సాధ్యపడుతుంది అనేది చింత అనురాధ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి అనురాధ గారు. ముందుగా మీకు హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. ఓకే, మరి తండ్రి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు, ఎన్నో సాధించారని, మంచి అఖండ విజయం సాధించారు, చట్టసభల్లోకి అడుగు పెడుతున్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇక్కడ దాకా అడుగు పడింది అని అంటే దానికి ముందు ఎంతో జరిగి ఉంటుంది. సో ముందుగా మీ బాల్యం నుంచి వద్దాం. అసలు మీ బాల్యం, విద్యాభ్యాసం ఇదంతా కూడా ఎక్కడ జరిగింది, మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది వెస్ట్ గోదావరి జిల్లాలో మార్టేదన ఒక చిన్న గ్రామంలో ఉండి, మా తాతగారు అక్కడ టీచర్గా చేస్తూ ఉండేవారు అనమాట. సో తర్వాత నాన్నగారు ఉద్యోగరీత్యా బీహెచ్ఎల్ రావటం, హైదరాబాద్లో సెటిల్ అవ్వటం, నా స్టడీస్ అంతా సెంటెన్స్ హై స్కూల్ బీహెచ్ఎల్ రామచంద్రాపురంలో జరిగింది. ఇంటర్ శాన్ని కాలేజీ చేశాను అండ్ డిగ్రీ లలిత డిగ్రీ కాలేజీలో చేశాను. సో యాక్చువల్లీ డిగ్రీ కన్నా ముందు చెప్పాలంటే నేను ఇంజనీరింగ్ చదవాలనేసి ఒక ఉద్దేశంతో ఇంజనీరింగ్కి ఎంసెట్ మనకి అప్పుడు రాయ టైంలో ఎంసెట్ రాయాల్సి, సో ఐ క్వాలిఫై ఫర్ ద ఎగ్జామ్. సో సరిగ్గా అదే టైంకి మా హస్బెండ్ రావటం చూడటం జరిగింది. చూసి జరిగిన తర్వాత ఆ రోజు మా నాన్నగారితో నేను పోట్లాడాను అనమాట. ఏంటంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఐ వాంటెడ్ టు స్టడీ. సో మా మమ్మీ ఏమో మదర్స్ ఎలా ఉంటారంటే దే వాంట్ టు గెట్ ఇట్ డన్ ఇమీడియట్లీ. సో చెప్పంగానే ఓకే వినేయాలి. అసలు లైక్ ఐ ఫాట్ విత్ సార్, అసలు నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మ్యారీ. దెన్ మా ఫాదర్ ఏం చేస్తారంటే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నీకు పెళ్లి చేస్తామంటే నిన్ను పంపించేసేసి మీ మీద బరువు దించేసుకుందామని కాదమ్మా, మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు, సో ఈ అబ్బాయి మంచిగా ఉన్నాడని నా ఉద్దేశం, సో నువ్వు చేసుకుంటే మంచిది, నీకు మంచి లైఫ్ ఉంటుంది, చదువు తర్వాత కూడా చదువుకోవచ్చు అని చెప్పేసి బాగా కన్విన్స్ చేసి ఇంజనీరింగ్ చేయాల్సిందని నన్ను బీఏలో జాయిన్ చేసి నువ్వు ఫినిష్ చేసేసుకో ఇది, దెన్ యూ డోంట్ నీడ్ టు వర్క్, నువ్వు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, నీకు మంచి హస్బెండ్ దొరికారు, నీకు ఐఆర్ఎస్ సంబంధం కదా, సో యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేశానంటే, మనం ఆ టైంలో ఏంటంటే పేరెంట్స్ ఏం చెప్తే అది వింటాం, విని సరే చెప్పారు కదా అని చెప్పేసి మంచిగా తలకాయ చెప్పి అయిద్దని నాడేటండి. దెన్ పెళ్లి జరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుని 25 ఇయర్స్ వరకు నేను ఉద్యోగం గురించి కానీ ఇంకా వేరే చదువు గురించి కానీ, బట్ వన్ థింగ్ ఈజ్ లైక్ లక్కీగా ఏంటంటే నాకు మా డాడీ నాకు సపోర్ట్ చేసింది ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేయనిచ్చారండి. అంటే అంటే ఆయన ఏంటంటే చదువు అనేది ఇంపార్టెంట్. మా పేరెంట్స్ ఇద్దరు కూడా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా పెళ్ళయింది, ఖచ్చితంగా నువ్వు ఫినిష్ చేయాలని చెప్పేసి పెళ్ళైన తర్వాత కూడా నాకు చేత అది ఫినిష్ చేయించారు. దాట్ ఐ ఫీల్ లక్కీ అనమాట. ఓకే, మీ వారు ఏం చేస్తారు? ఈయన ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్ అండి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, సివిల్ యూపీఎస్సీ రాసి సెలెక్ట్ అయ్యారు. ఓకే, సో నౌ హీస్ ద కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. పిల్లలు పిల్లలు ఎంతమంది? పిల్లలు ముగ్గురు అండి. నాకు పెద్ద పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్, రెండో పాప ఏమో ఆర్కిటెక్ట్, మూడు అబ్బాయి 7th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఓకే, చిన్నవాడు చాలా. సో మరి ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నగారితో మీకున్న అనుబంధం గురించి ఒకసారి తెలియజేయండి. మా నాన్నగారి పేరు చింతా కృష్ణమూర్తి గారు అండి. సో ఆయన సివిల్ ఇంజనీర్గా బీహెచ్ఎల్లో ఆయన ఉద్యోగం అనేది స్టార్ట్ చేశారు. సో మేము పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోనే. సో ఆయన ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేశారు. సో ఆ విధంగానే మేము పెరుగుతూ వచ్చాము. ఫాదర్ స్ట్రిక్ట్గా ఉండడం, మదర్ కొంచెం లీనియన్స్ ఇవ్వడం అనేది ప్రతి ఇంట్లో ఉండదు. సో ఆయన చూపించిన స్ట్రిక్ట్నెస్ ఏంటి, లేకపోతే పెంపకంలో అంటే ప్రతి ఇంట్లో ఉండేదే కదా, ఏంటంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది, నా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఏమో మనకి స్వేచ్ఛ అనేది ఉంటుంది, డిస్కస్ చేస్తాం. సో మేము పెరుగుతా వచ్చేటప్పటికి ఏంటంటే మేబీ 10th తర్వాత, సో నాన్నగారి దగ్గర కూడా కొంచెం ఆ ఫ్రీడమ్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది. సో అలాగా మా నాన్నగారితో ఇంట్రాక్షన్ నాకు ఇంట్లో మా ముగ్గురులో, అంటే నేను మా తమ్ముడు ఇద్దరు, మా ముగ్గురులో నాకు చాలా క్లోజ్గా ఉండేదాన్ని. సో అంటారు కదా నాన్నగారు యూజువల్లీ డాటర్స్ ఆర్ వెరీ క్లోజర్ టు ఫాదర్స్, అట్లాగే మాకు కూడా ఆ ఇంట్రాక్షన్ అనేది పెరుగుతూ వచ్చింది. అలాగా అలాగే ఏంటంటే పెళ్ళయ్యి పెళ్ళైన తర్వాత ఇంకా ఏంటంటే ఏమైనా ఉన్నా చెప్పుకోవడానికి ఫాదర్స్కి తొందరగా ఎక్కువ ఆడపిల్లలు ఇష్టపడతారు,
అట్లాగే మా జర్నీ అనేది సాగింది. వెళ్తా వెళ్తా అట్లాగే నాన్నగారు రిటైర్ అవటం, ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ చేయటం. కాకపోతే ఏంటంటే ఇది మాకు మా ఇద్దరు రిలేషన్ ఎట్లాంటిదంటే, ఒకవేళ ఏమైనా చేయాలన్నా కూడా ఫస్ట్ మా ముగ్గురులో ఫస్ట్ నాకే చెప్పి నాతో డిస్కస్ చేసి ఇలా ఉంటుందమ్మా ఏంటి నువ్వు ఆలోచించి చెప్పు అనేసి మా హస్బెండ్ని నన్ను అడిగేవారు. సో అట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇవ్వటం, అందులోకి నాకు ముందు ఇవ్వటం. సో ఐ ఫీల్ లక్కీ అబౌట్ దట్. ఓకే, మనని నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రుల్లో ముఖ్యంగా తల్లి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, తల్లికే దగ్గరగా ఉంటూ ఉంటాం. అలాగే మీరు ఇప్పుడే చెప్పారు, ఏదైనా ముందు మదర్కి వెళ్ళి చెప్పిన తర్వాతే ఫాదర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో అంటే ఈ గ్యాప్ అనేది ఎక్కువగా అవుతూ ఉంది ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే, అది చాలా తగ్గిపోయింది. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ క్లోజర్ ఫాదర్కి అవుతూ ఉన్నారు. సో మరి ఫాదర్స్ డే సందర్భంగా మనం మాట్లాడుకోవడం కాకుండా ఫాదర్కి అసలు ఆడపిల్లలకి రిలేషన్షిప్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకున్నారు? ఖచ్చితంగా అండి. అంటే పుట్టిన దగ్గర నుంచి ఏంటంటే మదర్తో ఉంటాం మనం, అంటే మదరే అంటే ఒళ్ళో పెట్టుకుని పెంచడం నుంచి వాళ్ళకి ఏమేమి కావాలి అలా పనులు అనేది అన్నీ చూస్తుంది మనం. సో దాంతో మనకి మదర్తో క్లోజెస్ ఎక్కువ ఉంటుంది. ఫాదర్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్కి వెళ్తారు. సో ఈవినింగ్ టైం వస్తారు, మేబీ హార్డ్లీ 1 or 2 hours స్పెండ్ చేస్తారు, అంతకు మించి వేరే ఇంట్రాక్షన్ ఉండదు. సో ఇప్పుడేంటంటే కొంచెం టెక్నాలజీ పెరుగుతుంది, సో అవేర్నెస్ కూడా పెరుగుతుంది, ఫాదర్ మదర్కి అనేది ఇంపార్టెన్స్ ఈక్వల్గా పెరుగుతూ వస్తుంది. దాంతో ఏంటంటే ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా ఫాదర్కి క్లోజర్గా ఉంటారు. మేబీ పర్సంటేజ్ ఆఫ్ క్లోజర్నెస్ టు ఫాదర్ ఇస్ మోర్ ఫర్ డాటర్స్, అది నేను చెప్తాను. ఓకే, మరి మీ తండ్రి గారు రాజకీయాల్లోకి మంచి స్థానంలో వస్తూ ఉన్నారు, అదే క్రమంలో అసెంబ్లీలోకి వెళ్ళలేకపోయారు. అంటే మరి ఆయన ఆశయాలను మీ ద్వారా నెరవేర్చుకోవాలి అని ఎప్పుడైనా మీతో డిస్కస్ చేశారా? ఆ విధంగా మీరు రాజకీయాల్లోకి రంగప్రవేశం జరిగింది అనుకోవచ్చా? లేదండి, అలా ఏం లేదు. అసలు చెప్పాలంటే నాన్నగారికి ప్రజాసేవ చేయాలనేది ముఖ్యమైన ఉద్దేశం. సో ఆయన రిటైర్ అయ్యి మా ఊరు చాలా చిన్న గ్రామం అండి, మొగుళమూరు అని అలవరం మండలం నుంచి అమలాపురం. సో ఆయన అక్కడికి వెళ్తూ వస్తూ ఉండేవారు. సో అంటే మాకు పొలాలు అవి చూసుకుంటూ రావటం. సో మేబీ ఆ ఇంట్రాక్షన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రజలతో ఇంట్రాక్ట్ అవ్వటం, అంటే అక్కడ బాధలు సాధక బాధలు చూడటం. ఆయనకి ఏంటంటే కొంచెం ముందు నుంచి సోషల్ సర్వీస్ అనేది ఇంట్రెస్ట్ ఉండింది. సో ఆ సోషల్ సర్వీస్ పరంగా ఆయన ఏంటంటే రాజకీయ రంగప్రవేశానికి ఒక అవకాశం రావటం. సో అది కూడా ఏంటంటే ముందు మాతోనే డిస్కస్ చేయటం, దాన్ని అడగటం జరిగింది. సో నేనేంటంటే అదొక ఇంకో కొంచెం లార్జర్ స్కోప్ టు ఫర్ సోషల్ సర్వీస్ అనేది నా ఉద్దేశం. సో అదే విధంగా మేము చెప్పాను, సలహా ఇవ్వటం జరిగింది. సో ఆయన కూడా అదే పాటించి పోటీ చేయటం జరిగింది. కాకపోతే స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు, బట్ స్టిల్ ఆయన డిసప్పాయింట్ అవ్వలేదు. సో ఆయన సేవ అనేది ఆయన చేస్తూనే ఉన్నారు. ప్రజల్లో అనేది ముఖ్యంగా గుర్తింపు దాని ద్వారానే వచ్చిందండి మా నాన్నగారికి. వేరే అంటే రాజకీయ పార్టీ అని చెప్పను, సోషల్ సర్వీస్ వాజ్ ద మెయిన్ థింగ్. ఆయన సోషల్ సర్వీస్ చేస్తున్న క్రమంలో కావచ్చు, ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారనే కావచ్చు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఎలా అసలు ప్రజల సమస్యలు ఎలా తీసుకుంటున్నారు, ఎలా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు చాలా దగ్గర నుంచి చూస్తుంటారు కదా. మరి మీరు ఆయన నుంచి ఎంతవరకు స్ఫూర్తి పొందారు? ప్రజాసేవ అనేది కరెక్ట్ అండి. చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఒకటే అంటూ ఉండేవారు, మనకి ఎంత ఉంది అన్నది కాదు ముఖ్యం, మన దగ్గర ఉన్నదానికి ఎంతో కొంత మనం పక్కవాడికి సాయం చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం అండి. సో ఆ ఉద్దేశంతో ఆయన ఏంటంటే ఏదైనా చేసినా కూడా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. సో ముఖ్యంగా ఏంటంటే మా మదర్ కూడా తెలియదు ఇంట్లో ఆయన ఏం చేశారని. సో తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా ఏదైనా కొంతమంది మాకు రివర్స్లో వచ్చి మీ నాన్నగారు వాళ్ళు ఇలా అయిందమ్మా ఇలా అయిందమ్మా అంటే అట్లా మాకు తెలవడం తప్ప, జరిగిపోయిన తర్వాత కానీ ఆయన చేసిన తర్వాత కానీ మాకు ఎప్పుడు డిస్కస్ చేయటం కానీ నేను ఇలా చేశానని చెప్పటం కానీ మాకు ఎవరికి తెలియదండి అసలు. సో ఆ పరంగా చూస్తే ఆయన ప్రజలకు దగ్గరగా ఉన్నారండి. అది మరి జనరల్గా మనం చూసుకున్నట్లయితే చిన్నప్పుడు ఎన్నో మంచి మంచి మెమరీస్ ఉంటూ ఉంటాయి, మరి మీ నాన్నగారితో ఏదైనా ఒక మంచి మెమరీ మాతో షేర్ చేసుకోండి. మంచి మెమరీ అంటే అండి లైక్ ఎవ్రీ ఇయర్ లైక్ మేమేంటంటే సమ్మర్లో, సో మమ్మల్ని మా ముగ్గురిని కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ఒక డిస్కషన్ అనేది మాకు ఇచ్చేవారు. సో మేము ఏదైనా ప్లేస్ సజెస్ట్ చేస్తే ఆయన 100% ఆ ప్లేస్కి తీసుకెళ్ళడానికి ట్రై చేసేవారు. సో ఎవ్రీ ఇయర్ మాకేంటంటే ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట, సమ్మర్కి ముందు అడగటం అండ్ మేము అక్కడికి వెళ్ళటం రావటం. సో అది అంటే ఈ రోజుల్లో ఫాదర్స్కి ఉన్నంత ఫ్రీడము ఇచ్చినంత ఫ్రీడము ఆ రోజుల్లో లేదు. ఓకే, ఎప్పుడైనా కృష్ణమూర్తి గారు మిమ్మల్ని తిట్టడం కానీ భయపెట్టడం కానీ
ఏమన్నా మందలించడం కానీ ఎప్పుడైనా చేసేవాళ్ళ? నాకు తిట్టడం అంటే అసలు ఏమీ గుర్తులేదండి, అసలు తిట్టడం అనేది లేదు. ఎందుకంటే బీయింగ్ ద ఓన్లీ డాటర్, నన్ను గ్లాస్లో మనుషులు కూడా తీసుకొని వచ్చేవాళ్ళు కాదు, ప్రతిదీ మా మదర్ చేసి ఇవ్వాల్సి వచ్చేది. సో మా మదర్ అంటా ఉండేవారు ఎప్పుడు, అంటే ఆడపిల్లని ఇంత గారం చేయకూడదు, రేపన్న రోజు ఎట్లా ఉంటుందో తెలియదు అనేసి. బట్ స్టిల్ యూస్ చూస్తే అనమాట అలాంటివి ఏముండవు నా కూతురు లైఫ్లో అనేసి. సో అదొకటి ఒక మెమరీ అనమాట. ఎవ్రీ టైమ్ హీ యూస్ టు రిపీట్ ద సేమ్ థింగ్ అనమాట. సో హీ మేడ్ షూర్ దట్ ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ అనమాట. సో అది ఆయన నాకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది వేసి నాకు ఒక లైఫ్ అనేది గైడ్ చేసి చూపించడం జరిగిందండి. ఏ ఆడపిల్లకైనా వివాహం జరిగి బయటకు వచ్చేసేటప్పుడు తల్లితో అంత ఎఫెక్షనేట్గా ఉన్నా కానీ తండ్రి దగ్గరకు వచ్చేసరికి అసలు మాటలు రావు, ఏడుపు మాత్రమే వస్తుంది అంతే. మరి మీ మ్యారేజ్ అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు బయటకు వచ్చేటప్పుడు? సేమ్ థింగ్ అండి, యాజ్ ఎ నార్మల్ డాటర్ పేరెంట్స్ వదిలి వెళ్ళడం అనేది అది ఎంత రివాజ్ అయినా కూడా ఆ టైం వచ్చేసరికి ఫాదర్తో మనం ఏం మాట్లాడలేము. ఇట్ ఈస్ ఓన్లీ ద ఎఫెక్షన్ దట్ స్పీక్స్. అండ్ మదర్ అంటే మనం ఎన్నో చెప్పుకుంటాం, అన్ని ప్రతి విషయం షేర్ చేసుకుంటాం. అండ్ ఫాదర్తో షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ డిపార్టింగ్ టైంలో మాత్రం ఇట్స్ ఓన్లీ ద టీయర్స్ విచ్ విల్ స్పీక్. మన కళ్ళు మన కన్నీళ్ళు మాత్రమే మాట్లాడతాయి. సో ద ఫాదర్ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై డాటర్. అంటే తనకి ఎంత కష్టం ఉన్నా సుఖం ఉన్నా అని చెప్పకుండానే అర్థం చేసుకునేది ఫాదర్. ఈ సందర్భంలో మాట్లాడే విషయం కాదు కానీ ఇంత మంచి పొజిషన్ వచ్చింది, ఈ పొజిషన్లో నేను ఉన్నాను, మరి మా నాన్నగారు ఈ పరిస్థితుల్లో చూడడానికి లేరే అని ఎంతో బాధపడే సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఖచ్చితంగా బాధ అనేది ఉంటుందండి, కాకపోతే ఆయన లేరు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నానండి. చెప్పాలంటే అసలు ఈ మా మదర్ అంటా ఉండేవారు ఈ వెలుగంతా మీ నాన్నగారిది అనేసి. సో ఆయన నాకు ఆ వెలుగు ఇచ్చి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. నేను ఏంటంటే ఆయన కోరిక తీర్చడం కోసమే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో మా మదర్ కూడా చాలా పట్టుదలగా ఏంటంటే నాన్నగారి కోరిక ఆఖరి కోరిక ఇది నువ్వు తీర్చాలి అనేసి ఆవిడ నన్ను సపోర్ట్ చేయటం, నన్ను ముందుకు ప్రోత్సహించి పంపించడం జరిగింది. సో ఆయన కోరిక తీర్చడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఎంత పెద్ద విజయాన్ని సాధించారు, ఎంపీ అయ్యారు, ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారు, మరి మీ నాన్నగారి కళ నెరవేరినట్టే అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి నెరవేర్చాను. ఎంత కృషి చేశారు అంటే నాన్నగారి సపోర్ట్ ఎంతో తీసుకున్నారు ఉన్నప్పుడు, తర్వాత మీ అమ్మగారి సపోర్ట్ కూడా చాలా తీసుకున్నారు. ఎంత సపోర్ట్ ఇచ్చినా మీరు కూడా ఎంతో కొంత వర్కౌట్ చేసే ఉంటారు. సో ఆయన నుంచి ఎంత నేర్చుకున్నారు, మీరేం సాధన చేశారు? నేను ఆయన నుంచి నేర్చుకుంది ఒకటేనండి, మనం చేసే పనిలో మన 100% అనేది ఇవ్వాలి, ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. ఎక్స్పెక్టేషన్ ఇన్ ద సెన్స్ లైక్ మనం చేసేది ఎంత చేసినా కూడా మనకి ఎంతవరకు ప్రాప్తం అనేది మనకు వస్తుంది. ఒకవేళ వస్తే అది మన అదృష్టం, లేదనుకుంటే ఏది జరిగినా అది మన మంచికి. ఈ ట్యాగ్ లైన్ అనేది ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నానన్నమాట, ఏది జరిగినా మన మంచికి అనేది. సో ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు లైఫ్లో కూడా ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదండి. ఏంటంటే కష్టాలు నష్టాలు అనేవి మనిషికి, ప్రతి మనిషికి మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్. సో ఆయన ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కృంగిపోలేదు, మా పక్కన ఉండి ఏదొచ్చినా మన మంచికేనమ్మా అది మనం యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించడమే తప్ప ఆ సమస్య వచ్చిందే అనేసి ఆ దానికోసం బాధపడుతూ కూర్చోవడం నేను ఎప్పుడు చూడలేదండి. సో అదేవిధంగా నేను కూడా ఆయన చూపించిన బాటలోనే నేను చేయాల్సినంత వరకు నేను చేశానండి. నేను ప్రజల వరకు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాను. నేను అంటే వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే నన్ను ప్రతినిధిగా పంపిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి. జగన్ గారు కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ అసలు ఆయన గారు, మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆయనంతా ఆయన మాకు మీ ఇంట్లో ఎవరికైనా మేము ఆఫర్ చేస్తామని చెప్పేసి అనడం. సో అది మేము అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ మా నాన్నగారి ప్లేస్తో నన్ను తీసుకోవటం, అదేవిధంగా నేను ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజలు కూడా నన్ను యాక్సెప్ట్ చేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారో అలాగే నాకు అందరూ సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకొచ్చి ఎంపీగా ఇక్కడ ఈ స్థానంలో కూర్చోబెట్టారు. తల్లి సపోర్ట్ ఫుల్గా ఉంటుంది, అయినా కూడా ఏదైనా ఒక రంగంలో రాణించాలంటే కష్టం. తండ్రి సపోర్ట్ ఫుల్గా ఉంటేనే రాణించగలుగుతాం. మీరు ఈ ప్లేస్లో ఉన్నారు అని అంటే మీ తండ్రి గారి సహాయ సహకారాలు, ప్రోద్బలం, ప్రోత్సాహం ఎంతో ఉంది కాబట్టి మీరు ఈ పొజిషన్లో ఇప్పుడున్నారు. మరి చిన్నప్పుడు వేరియేషన్స్ ఏమైనా చూపించేవాళ్ళ? ఆడపిల్లవు కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఫలానా నేను చెప్పినవే చేయాలి, పెళ్లి చేసుకొని రేపు వెళ్ళిపోతావు, అలా అని ఉండేవాళ్ళ? ఎలా ఉండేవాళ్ళ చిన్నప్పుడు? లేదండి,
డిసిప్లిన్ అనేది ఆడపిల్లకి మగపిల్లలకి ఇద్దరికి సమానంగానే ఉండేది. మా ఇంట్లో ఆడపిల్ల వేరు మగపిల్ల వేరు అనేది ఎప్పుడూ లేదు. అలా అనుకుంటే చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. మాకేంటంటే ఇంట్లో బర్త్డేస్ యానివర్సరీస్ జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా సరే ఏంటంటే ఇప్పుడు మాకేంటంటే స్పెషల్ బర్త్డేకి స్పెషల్ ఏంటంటే ఆ రోజు కేక్ కటింగ్ తర్వాత మూవీకి వెళ్ళేవాడు. సో మూవీకి వెళ్ళినప్పుడు మా నాన్నగారు నన్ను పంపించేవారండి టికెట్స్ బుక్ చేయడానికి. ఇద్దరు తమ్ముళ్ళు నుండి కూడా నన్ను పంపించేవారు అనమాట అండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మాకు ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు అంటే అంత డిసిప్లిన్లో పెంచారు కాబట్టి ఆ మాత్రం ఫ్రీడమ్ ఇచ్చి మమ్మల్ని ముందుకు వెళ్ళి అంటే లైఫ్లో ముందు ముందు అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఇప్పుడు మాకు తెలుస్తుందండి. అంటే అప్పుడు అంత డిసిప్లిన్ స్ట్రిక్ట్నెస్ చూపించినా కూడా అప్పుడు కష్టంగా ఉండొచ్చు కొంతమందికి, కానీ తర్వాత తర్వాత ఏంటంటే అది మన మంచికి అనేది ఇప్పుడు తెలుసు. అవునవును. మీ తండ్రి గారికి అలాగే ఇప్పుడు మీ పిల్లల తండ్రికి ఎంత డిఫరెన్స్ మీరు చూస్తున్నారు? చాలా డిఫరెన్స్ ఉందండి చెప్పాలంటే. ఈ జనరేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మా ఫాదర్ ఏంటంటే రూల్స్ లేచేసి నువ్వు ఇలాగే ఉండు అని ఎప్పుడు అనలేదు. బట్ స్టిల్ ఆ ఫ్రీడమ్ అనేది మాకు తెలియకుండా మాకు ఇచ్చారు. ఆ డిసిప్లిన్ అనేది కూడా మాకు తెలియకుండానే మాకు ఇంప్లై చేశారు. ఈ రోజుల్లో మా పిల్లల్ని చూస్తే వాళ్ళ ఫాదర్తో కూర్చుని ప్రతి విషయం డిస్కస్ చేస్తారు. సో మేబీ అది మేము చేయలేదు. అదేంటంటే మాకు ఆ ఫ్రీడమ్ అనేది ఓన్లీ పెళ్లి తర్వాత వచ్చింది. కూర్చుని ఇట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి మాట్లాడటం. అయితే ఈ రోజుల్లో పిల్లలు మాత్రం ప్రతి చిన్నదానికి డాడీ దగ్గర కూర్చోవాలి, మాట్లాడాలి, వాళ్ళు వాదించాలి, వాళ్ళ మాట నెగ్గించుకోవాలి, అదే జరుగుతుంది. సో అట్లాంటివి చూసినప్పుడల్లా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా ఫాదర్తో నాకు ఇంట్రాక్షన్ అంటే మరీ ఇంత వాదించే లెవెల్లో లేదు, బట్ స్టిల్ వీ హ్యావ్ బికమ్ గుడ్ సిటిజన్స్. సో అంటే ఇప్పుడు వీళ్ళు కాదు అని కాదు ఈ జనరేషన్ వాళ్ళు, బట్ స్టిల్ ఏంటంటే ఆ గ్యాప్ అనేది తగ్గుకుంటా వస్తుంది. సో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఏంటి, ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఏంటి, సో ఆ ఫ్రీడమ్ ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ లాగా ఫాదర్ అండ్ డాటర్ కాకుండా ఫ్రెండ్స్ లాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాను. ఓకే. మీకు అలాగే మీ సోదరులకు ఎటువంటి అనుబంధం ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మీకు ఎలాంటి ప్రోద్బలం ప్రోత్సాహం ఇస్తున్నారు? నా తమ్ముడి నుంచి నాకు ఎప్పుడు 100% సపోర్ట్ ఉందండి. సో ఇద్దరు ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ దీస్ టూ బ్రదర్స్. పెద్ద ఆయన అయితే అసలు తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా అసలు ఆయనకి కంపారిజన్కి ఎవరు లేరని చెప్పాలి. సో తనకి ఏంటంటే అమ్మ నాన్న తర్వాత మా అక్క అంటాడండి. కొంతమందికి అది మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఏంటి ఉట్టి ఫ్యామిలీ అయినా ఇంకేం అవసరం లేదా అని, కానీ అలాంటి తమ్ముళ్ళు దొరకడం కూడా చాలా అదృష్టం. మా ఇద్దరు తమ్ముళ్ళు అలాగే ఉంటారు. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒకటే అలవాటండి ఏంటంటే ఏదన్నా డిస్కషన్ కానీ లేదంటే ఏమైనా మాకు ఇంపార్టెంట్ విషయం మాట్లాడాల్సి వస్తుంది కానీ మా ఇంట్లో అల్లుడు కొడుకు వేరు కాదండి. సో అల్లుడు కొడుకు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు అందరినీ కూర్చోపెట్టి మాట్లాడేవారండి. సో మాకేంటంటే అందరం ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఏదైనా ఇంప్లిమెంటేషన్. సో ఆ విధంగా చెప్పాలంటే తమ్ముళ్ళు కూడా అక్కని సపోర్ట్ చేయటం, బావగారిని సపోర్ట్ చేయటం, బావగారిని ఒక కొడుకుగా యాక్సెప్ట్ చేయటం అది మేబీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ మేబీ. సో వీఆర్ లక్కీ టు బీ టుగెదర్. ఒక సాధారణ మహిళగా, ఒక తల్లిగా, ఒక భార్యగా ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటున్న మీరు ఆ మహిళకు, ఆ అనురాధ గారికి, ఇప్పుడు ఎంపీగా అయిన అనురాధ గారికి చాలా డిఫరెన్స్ ఉంది. మిస్ అవుతున్నారా ఆ టైం అంతా కూడా మీరు? ఎస్ అండి, 25 ఇయర్స్ ఇల్లు పిల్లలు అనే ఒక ప్రపంచంతో బ్రతికిన దాన్ని వాళ్ళకి సడన్గా మీ టార్గెట్స్ వేరైపోతాయి, మీ ప్రపంచం వేరైపోతుంది, మీ ప్రపంచంలోకి వేరే వాళ్ళు వస్తారు, సో మీ గోల్స్ డిఫరెంట్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు ఇల్లు భర్త అని మిస్ అవ్వడం అనేది చాలా కామన్ అండ్ ఇట్స్ లైక్ వెరీ పించింగ్ ఆల్సో. సో ఐఎమ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇన్ దిస్ బిట్వీన్ దీస్ ఆల్ దీస్ థింగ్స్, బట్ స్టిల్ ఐఎమ్ స్టిల్ ట్రైంగ్. మీ తండ్రి గారి ప్రోద్బలంతో ఏ విధంగా అయితే మీరు ముందుకు సాగారు, అదే ప్రోద్బలం మీ భర్త నుంచి లేకపోతే మీరు గృహిణిగానే ఉండిపోయేవాళ్ళేమో మేబీ, కానీ ఈ స్థానంలో ఉన్నారంటే ఆయన కూడా ఎంతో సపోర్ట్ చేశారని తెలుస్తుంది. మరి మీ వారి గురించి ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా అండి, ఆయన చెప్పాలంటే హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ముఖ్యంగా ఏంటంటే మాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా ఫాదర్ ఫస్ట్ ఆయన్ని సన్నిల్లా కాకుండా ఒక కొడుకుగా యాక్సెప్ట్ చేశారు. సో
ఇప్పటికీ ఏంటంటే మా వాళ్ళిద్దరు ఎప్పుడైనా బయటకు వెళ్తా ఉన్నా లేకపోతే ఇద్దరు కూర్చుని మాట్లాడుతున్నా కూడా ఎవరైనా సరే అల్లుడు మామ అల్లుడు అన్నారండి, ఫ్రెండ్స్ అనేది ఎవరు. సో వాళ్ళకి ఇది ఏంటంటే ఒక నలుగురిలో ఆ పేరు అనేది చాలా కామన్ అయిపోయింది. సో అట్లాంటిది కాలక్రమేణా మా నాన్నగారికి బాగాలేనప్పుడు, సో ఆయన బాగాలేనప్పుడు ఆయన మేమందరం పక్కనే ఉండడం జరిగింది. అందరం ఒక ఫ్యామిలీగా ఆయనతో ఉండడం. సో ఏంటంటే కొంచెం బాగాలేని టైంలో మేమందరం కలిసి ఆయన దగ్గర కూర్చుని ఆయనకి సపోర్టివ్గా ఉన్నాం. మేమందరం ఆడపిల్ల మగపిల్లలు సపోర్టివ్గా ఉండడం ఎలా ఉన్నా అల్లుడు సపోర్ట్ చేయడం అనేది మేబీ చాలా తక్కువ జరుగుతుంది. సో వీఆర్ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన కోరిక, ఆఖరి కోరిక ఏంటంటే ఆయన ఎప్పుడు నేను ప్రజాసేవ చేయాలి అని చెప్పేసి అంటూ ఉండేవారు. నీరసంగా ఉన్నప్పుడు కూడా అంటే కొంచెం బెడ్ రిడెన్గా ఉండేవారు. సో ఆ టైంలో మేము మాట్లాడుతూ ఉంటే నేను మళ్ళీ వెళ్ళి సేవ చేయగలుగుతానంటారా అనేసి అంటూ ఉంటే మేమందరం అదేంటి పర్వాలేదు మీరు బాగానే ఉన్నారని మనం అట్లాంటి సడన్గా ఆయనకి హార్ట్అటాక్ తోటి చనిపోవటం జరిగిందండి. అంతా అయిపోయిన తర్వాత మేమందరం ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా మా హస్బెండ్ ఆయన చెప్పారనమాట, ఇట్లా నాన్నగారి లాస్ట్ కోరిక ఇది కదా మనం అది చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పటం. అంటే ఒక అల్లుడికి అంత మామగారి గురించి ఆలోచించి మామగారి కోరిక తీర్చాలి అని ఆలోచన రావటం అనేది నిజంగా మా అదృష్టం అండి. ఆయన మా ఇంటిలోకి రావటం అనేది మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. మహిళలు గృహిణులుగా ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, ప్రజల సమస్యలను మనం తీర్చగలమా, లేకపోతే మన సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది మనకు ఫ్యామిలీ తరపు నుంచి కావచ్చు రాజకీయాల్లో కావచ్చు అక్కడున్న వ్యూహాలు మనం తట్టుకోగలమా, ఇలా చాలా రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి వీటన్నింటినీ ఎదుర్కొని మహిళలు రాజకీయాల్లో రాణించగలరా, రాణించాలి అంటే ఏం చేయాలి, మీరేం చెప్తారు దీనికి? మీరే అంటున్నారు మహిళలు ఇల్లు ఎంత చక్కగా చక్కబెడతారని. పొద్దుటే భర్త డ్యూటీ కానీ వెళ్ళిపోతారండి ఆఫీస్కి, ఇల్లు పిల్లలు అన్నీ చక్కబెట్టి మొత్తం పొద్దునుంచి సాయంత్రం వరకు అన్నీ చేసుకుంటూ బయట పనులు ఇంటి పనులు అన్నీ ఆడవాళ్ళే చేసుకుంటారు. సో లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే. సో అన్నీ చేసుకుని మళ్ళీ మనం మళ్ళీ పిల్లలు వచ్చి వాళ్ళకి అన్ని హోంవర్క్స్ కానీ లేకపోతే వాళ్ళ స్టడీస్ విషయం కానీ హస్బెండ్ కావాల్సినవి కానీ అన్నీ చూసుకుని చేసుకుంటున్నాం. సో నా ఉద్దేశం ఒక నార్మల్ గృహిణిగా చెప్పాలంటే మహిళలు అనే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఈజ్ దేర్ ప్రొఫెషన్. సో ఆ మల్టీ టాస్కింగ్ అనేది ఒక వరం అని చెప్పాలండి. ఆ వరం దేవుడు ఇచ్చాడు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా అదేంటంటే ఆ మల్టీ టాస్కింగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి మహిళలు 1/3 రిజర్వేషన్ కావాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్ పెట్టడం జరిగింది, ఇప్పటివరకు సాధించలేదు. కానీ సాధించినా సాధించకపోయినా మహిళలు అనేవాళ్ళు యాక్టివ్గా ముందుకు రావాలి, మన హక్కుల కోసం మనం పోరాడాలి. ఓకే అండి అనురాధ గారు, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు మీ సమయాన్ని ఇచ్చి మా ప్రేక్షకులందరికీ కూడా మీ గురించి మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు అంటే మీరు ఒక మాట మీద నిలబడి వాళ్ళకి మాట ఇచ్చారంటే ఏ విధంగా నెరవేరుస్తారో మా ఛానల్ ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తండ్రి అంటే ఒక నమ్మకం, తల్లి లీడ్ చేస్తారు అనేసి ఒక నానుడు ఉందండి. సో ఆడపిల్లలు తండ్రికి ఎంత దగ్గరగా ఉంటారో తండ్రి స్టెప్స్ని ఫాలో అవడం కూడా అంతే. నా విషయంలో అది ఖచ్చితంగా జరిగింది. నా అందరికీ ఒకటే విన్నపం అండి, ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయండి, చదివించండి, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దండి. ఆడపిల్ల మగపిల్ల అని వివక్ష మాని ఆడపిల్లను కూడా మగపిల్ల వాళ్ళతో సమానంగా ట్రీట్ చేసి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దండి. నమస్కారం.